నేడే సిద్ధరామయ్య పట్టాభిషేకం సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సర్వం సిద్ధం సుందరంగా ముస్తాబైన కంఠీరవ స్టేడియం సోనియా రాహుల్ ప్రియాంక ఖర్గే సమక్షంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రమాణ స్వీకారం హాజరు కానున్న ఎనిమిది రాష్ట్రాల సీఎంలు ఎస్పీ ఎన్సీపీ శివసేన నేతలకు ఆహ్వానాలు మరి కాకాను వదిలిపే కాకా విలువలేదా కేసీఆర్ సార్ని విలువలేదా వీళ్ళు మరి వీళ్ళందరూ పోతురు వీళ్ళు చెప్పిపోతురా లేకపోతే తెలంగాణలో కూడా ఏదైనా మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ బీజేపీ వాళ్ళతో కాంగ్రెస్లతో మాట్లాడితే టర్మినేషన్ చేసినట్టు అట్లని చెప్పేసి అన్నట్టు మరి ఈ పార్టీలను కూడా ఏమైనా బడా బడాబాబులకు వందల ఎకరాలు నిన్న చూసినాం దీని వెనకాల పెద్ద రాజకీయ కుట్రే ఉంది దీని మీద పెద్ద రాజకీయ ఎత్తుగడలు స్వార్థ ప్రయోజనాలు భూ కబ్జాలు అక్రమంగా దాని మీద పెత్తనాలు ఇది నూట పదకొండు జీవో ఎత్తువేతతో రాష్ట్రంలోని బడాబాబుల పంట పండింది ఎన్నికల ముందు తీసుకునే ఈ నిర్ణయంతో ముఖ్యంగా అధికార పార్టీ నేతల కరువు తీరింది ముందే అనుకున్న స్కీమ్ ప్రకారం ఇప్పటికే పరిధి గ్రామాల్లో వందల ఎకరాలు పోగేసిన ప్రజాప్రతినిధులు కంపెనీలు అధికారులు రియల్టర్లకు వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే మార్గం ఏర్పడింది లక్ష ముప్పై రెండు వేల ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్పై పాతికేళ్లుగా ఉన్న ఆంక్షలను ఎలాంటి షరతులు లేకుండా ఒక్కసారిగా వెత్తివేయడంతో ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాన్ని అధికార పార్టీ నేతలు పొంద పొందబోతున్నారు ఏడాది క్రితమే జీవో ఎత్తేస్తున్నట్టు ప్రకటించిన యాభై శాతం భూమిలో మాత్రమే నిర్మాణాలకు అనుమతిస్తారనే ప్రచారం జరిగింది తాజా నిర్ణయంలో మాత్రం ఎలాంటి షరతులు లేవని తెలిచారు ఆ సమాచారం తెలిసిన వర్గాలు ఎడాపేడా వందల ఎకరాలు ఈ ఏడాది వ్యవధిలోనూ కొనేశాయి తరతరాలకు తరగతి విధంగా సంపాదించేశాయి ఏముండదండి ఆ యాదాద్రి భువనగిరి అని చెప్పేసి యాదాద్రి టెంపుల్ నరసింహస్వామి అన్నాడు కదా దానికన్నా మొట్టమొదటి చుట్టు భూములన్నీ కొని పోతాడు అడికి కొండగట్టు దగ్గర కూడా అంతే చుట్టు భూములన్నీ కొని తక్కువ రేటు కొని అక్కడ పోతాడు ఇక నెక్స్ట్ మా నాన్న కదా కొమరెల్లి మల్లన్నకి రేడో నేడో రేపో వెళ్తాడు అక్కడ కూడా అది చేస్తాడని చెప్పినా కదా దానికన్నా మొట్టమొదటి త్రిపురం జీవో పెట్టి ఇక రద్దు చేసి ఆ చుట్టున్న భూములన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్సీలు డబ్బులు ఉలకాడు ఉన్నాయి వీళ్ళ దగ్గరనే ఉన్నాయి ఆ చుట్టూ భూములు కొనిపెట్టిరు అవన్నీ కూడా గతం ఒకేసారి ఆంక్షలు ఎత్తేసరికి అమ్ముకున్న వాళ్ళు లాభోదీపం అనాలే అమ్ముకున్న నిజమైనటువంటి వ్యవసాయం చేసినటువంటి రైతులు ఈరోజు రోడ్డు మీద పడతారు అంతే పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు రియల్టా హవా అధికార పార్టీ ఎంపీకి ఆరు వందల యాభై ఎమ్మెల్సీకి ఆరు వందల ఎకరాలు అది చెప్పినాం కదా ఎక్కడైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల ఇట్లాంటివి ఉంటాయి కేసీఆర్ వ్యూహం అనేది అంతే కేసీఆర్ ఏ ప్రాంతానికన్నా ఒకసారి పొయ్యి వచ్చిండు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి ప్రజలకి అవసరాలు ఏమున్నాయి అక్కడ హాస్పిటల్ కట్టాలన్నా బడి కట్టాలనా లేకపోతే ఇంకేదైనా కట్టాలని చూడడు అక్కడ భూములు ఎన్ని ఉన్నాయి ఎంత రేటుకు పోతాయి ఎవరు ఆధీనంలో ఉన్నాయి రైతుల దగ్గర ఉన్నాయా లేకపోతే అంటే బడాబాబుల దగ్గర ఉన్నాయా సో ఎన్ని ఎకరాలు వరకు మనం కొనగలుగుతాం దీని చుట్టుపక్కల మధ్యలో ఏదన్నా విలువైనటువంటి క్షేత్రం అంటే పర్యాటక క్షేత్రం కానీ దేవుడు ఏదన్నా దేవుడు ఉన్నాడా అని చెప్పేసి ఆలోచన చేస్తాడు మనం వేసిన ఈక్వేషన్ సక్సెస్ అయితే కాదా ఇక అనాలిసిస్ చేస్తాడు ఓకే అనిపిస్తే కథం రెండోసారు ఇక ఆ లోపు మొత్తం కూడా భూములను కొనిపెట్టిస్తాడు ఎమ్మెల్సీలు ఎంపీలు అని చెప్పినాం కదా సో తర్వాత ఇప్పుడు కోట్ల విలువ వస్తున్నాయి కదా ఈ ల్యాండ్స్ దాంట్లో కమిషన్స్ అఫీషియల్గా కమిషన్స్ ఇస్తారు కేసీఆర్సార్కి ఇది ఆఖరికి నాలుగు రాళ్ళు పెట్టి చిన్న గ్రామ దేవతను పూజించేటువంటి పరిస్థితి ఉండి చుట్టూ మంచి భూములు ఉన్నాయనుకో ఆ నాలుగు రాళ్ళు పెట్టేటువంటి ఆ యొక్క దేవతని ఎవరెవరితోనే చిన్నగా పెట్టించి చాలా విలువైనది అద్భుతమైన దేవుడు ఒకసారి పోతుంటే ఒకసారి మొదటిసారి పోయినప్పుడు ఈయన్నే మొక్కొని పోయినా ఆ రోజు చాలా మంచి ఫలితాలి మీ ఈ జిల్లాకి ఇన్ని ఇవ్వడానికి కారణం ఆ మా తల్లి మహిమ వల్లనే అని చెప్పేసి దాన్ని లేపుతాడు ఇక లేపి చుట్టూ భూములన్నీ కొనిపించి ఇక్కడ గుడి కట్టిస్తాడు ఆ పేరు చెప్పుకొని కతం అది ఇది వాస్తవం ఇది ఇంతే కేసీఆర్ తెలుస్తుంది ఇడవడ నన్ను నాయనా వీడు నా మెదడు చదివిండా ఏంది మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్తుండు అని చెప్పేసి ఆల్రెడీ చెప్తానే ఉంటారు అనుకో ఢిల్లీ అధికారాలపై ఆర్డినెన్స్ నేషనల్ క్యాపిటల్ సర్వీసెస్ అథారిటీ నిర్ణయాలన్నీ ఎల్జీకి చెప్పాలనే నిబంధన ఆప్ సర్కారు ఎల్జీ సిగ సిగపట్లు మరో స్థాయికి అధికారులకు ఎల్జీ నుంచి వార్నింగ్ ఆప్ మంత్రి సౌరభ్ భారద్వాజ్ ఇంత ముందుకే కూడా సుప్రీంకోర్టు కూడా ప్రజల ఓటతో గెలిచినటువంటి ప్రభుత్వం అనేది పూర్తి స్వేచ్ఛ పూర్తిగా ఉంటాయని చెప్పేసి కూడా తీర్పు కూడా వచ్చింది సో సో మెటాలో మరో ఆరు వేల ఉద్యోగాల కోత వారి నుంచి తొలగింపులు షురు వీళ్ళందరూ పోవాలి ఐటీ శాఖ మంత్రి చెప్పాలి సమాధానం కరీంనగర్లో మెడికల్ కోడింగ్ సెంటర్ ముందుకొచ్చిన మూడు ఎం హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ హైదరాబాదులో ఏఐ ఏఐలో పేరొందిన జాబ్కామ్ కేంద్రం ఏరోస్పేస్ వర్సిటీకి లాక్ హీడ్ మార్జిన్ మద్దతు మార్టిన్ మద్దతు అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్కు హామీ డ్రోన్ల తయారీకి ఎనర్జీ డిఫెన్స్ కార్పొరేషన్కు ఆహ్వానం పలు కంపెనీలతో ప్రభుత్వం తరఫున ఒప్పందాలు దీని దీనెనకాల ఏం రాజకీయ కుట్రలు ఉంటుందో తెలియదు చాలా వరకు మనం ఏదో మేరు చేస్తారని చెప్పేసి అనుకుంటాం కానీ అది ఆ పరిస్థితి ఏమి ఉండదు